ఏపీలో స్టార్ హీరోను పొలిటిక్స్ విడిచిపెట్టవా తన కుటుంబ పార్టీకి హీరో దూరంగా ఉన్న ఫ్యాన్స్ కార్యకర్తలు అతన్ని వెంటాడుతున్నారా మీకో దండం నన్ను వదిలేయండి అని చెప్పినా ఏదో రకంగా పార్టీలోకి లాగుతున్నారు కొందరు పార్టీని కాపాడమంటుంటే మరికొందరు ఆయన కుటుంబంలో ఉండడం వేస్ట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా అమరావతి ఉద్యమంలోకి కూడా సదరు హీరోను లాగడం చర్చనీయాంశమైంది ఏపీలో సినిమాలు రాజకీయాలు వేరు కాదు రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు సినిమా వాళ్ళు స్థాపించినవే అందులో టీడీపీ ప్రధానమైంది ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు హవా సాగుతోంది ఇప్పుడు ఆ పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇలాంటి కామెంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏదో రూపంలో పొలిటిక్స్ లో వైరల్ అవుతోంది ఇక తాజాగా అమరావతి రైతుల పాదయాత్రలోనూ తారక్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది అమరావతి 2 అరసవెల్లె పేరుతో సాగుతున్న యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది అదే సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు మీటింగ్లు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రలో ఎన్టీఆర్ టార్గెట్ గా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది కొందరు రైతులు ఎన్టీఆర్ కు సవాల్ చేశారు తాను ఎన్టీఆర్ మనమడినని జూనియర్ చెప్పుకుంటున్నా ఆ అర్హత ఆయనకు లేదని ఇకపై అలా చెప్పుకోవద్దని కూడా హెచ్చరించారు నిజంగా ఎన్టీఆర్ మనవడైతే హెల్తీ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం అమరావతిపై జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు ఇదిలా ఉంటే అమరావతి రైతులు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడంపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు నారా భువనేశ్వరి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి అంశాలలో తన అభిమాన హీరోని టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుబట్టి విమర్శలు చేయించారని ఇప్పుడు అమరావతి రైతుల వెనుక టీడీపీ ఉండి ఎన్టీఆర్ ను తిట్టిస్తోందని కౌంటర్లు వేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గురించి అసభ్యకరంగా మాట్లాడడం అనవసర విషయాల్లో లాగితే చూస్తూ ఊరుకోమని ఆయన అభిమానులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ను ట్రోల్ చేసినా సహించామని ఇకపై ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు తనకు తాను సైలెంట్ గా సినిమాలు తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను తనను వదిలేయండని చెప్పినా రాజకీయాల్లోకి లాగడం సంబంధం లేని వ్యక్తులు కూడా ఆయన్ని తిట్టిపోయడం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి 2009 తరువాత ఎప్పుడూ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదని అమరావతి అంశానికి ఎన్టీఆర్ కు సంబంధం లేకపోయినా ఎందుకు లాగుతున్నారని తారక్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు ఈ ధోరణి ఇలాగే కొనసాగితే టీడీపీ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూరమై ఆ పార్టీకి మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టీడీపీ కార్యకర్తలకు మధ్య వైరం వైసీపీకి ప్లస్ పాయింట్ అయినా అవ్వొచ్చని అభిప్రాయమూ వ్యక్తమవుతోంది